అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. నేను గత 10 రోజుల నుంచి మన ఛానల్ నుంచి ఎటువంటి వీడియోస్ చేయలేకపోయాను. దానికి కారణం ఏంటంటే నాకు కొద్దిగా ఎల్ఎల్బి ఎగ్జామ్స్ జరుగుతుండడంతో కొద్దిగా వీడియోస్ అనేవి చేయలేకపోయాను. సో ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. సో ఈరోజు నుంచి మళ్ళీ రెగ్యులర్గా మన న్యూస్ అనాలిసిస్ చేసే ప్రయత్నం చేసుకుందాం. ఇక ఈరోజు ముఖ్యంగా కంటెంట్లోకి వెళ్తే ప్రధాన పార్టీలన్నీ కూడా, ప్రధాన వార్తాపత్రికలన్నీ కూడా ఒకే రకమైన పందాన్ని నడుస్తున్నాయి. గత 2 రోజుల నుంచి, 1వ తారీఖు నుంచి ప్రధాన పార్టీలు కానీ వాటికి సంబంధించిన వార్తాపత్రికలు కానీ ఒకే విషయంపై తర్జన భర్జన చేస్తున్నాయి. అదే పింఛన్ల పంపిణీ. వితంతులకు, వృద్ధులకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులకు కానీ, వికలాంగులకైతే కానీ, వృద్ధులకైతే కానీ, వితంతువులకైతే కానీ పంపిణీ చేయాల్సిన పింఛన్లకు ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి పందాన్ని అనుసరిస్తున్నారు. యాక్చువల్గా ఏం జరిగిందనేది మనం ఒకసారి గమనించుకుంటే, అసలు ఈ పింఛన్ల పంపిణీ వ్యవహారంపై అసలు ఎందుకు ఇంత రచ్చ నడుస్తుంది, అసలు ఏ పార్టీ ఈ పింఛన్ల పంపిణీ అడ్డుకుంది అనేది ఒకసారి మనం ఒక క్లియర్ కట్ రిపోర్ట్ అయితే మీకు ఒక చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా పింఛన్ల పంపిణీ అనేది రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చే వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తుంది. ఈ ఇప్పటి వరకు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు వాలంటీర్ల ద్వారానే ఇంటింటికి వెళ్ళి పింఛన్ల పంపిణీ అనేది జరుగుతుంది. సో ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత వాలంటీర్లు ఏదైతే ప్రభుత్వ పథకాలను ఇంటింటికి అందజేస్తూ ప్రభుత్వానికి కార్యకర్తలుగా పనిచేస్తున్నటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో, వాలంటీర్లను, ఓటర్లను ప్రభావితం చేసే విధంగా వాలంటీర్లు పనిచేయడం జరుగుతుంది. కాబట్టి వాలంటీర్లను విధుల నుంచి తప్పించండి, ఈ ఎన్నికలు కూడా ముగిసేంత వరకు వాలంటీర్లను విధుల నుంచి తప్పించండి అని తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్కి ఒక అప్లికేషన్ పెట్టుకుందండి. అయితే ఈ పరిశీలన, ఈ అభ్యంతరాన్ని పరిశీలించిన ఎలక్షన్ కమిషను వాలంటీర్లు ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నంత వరకు పింఛన్ల పంపిణీకి అర్హులు కారు, వాళ్ళ స్థానంలో వేరే వాళ్ళని అపాయింట్ చేస్తూ ఏదైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో, సచివాలయ సిబ్బందిలో ప్రతి సచివాలయంలో 11 మంది సచివాలయ సిబ్బంది ఉంటారు వివిధ రకాల కేటగిరీల్లో. సో వాళ్ళ ద్వారా పంపిణీ చేయమని ఎలక్షన్ కమిషను ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇదే అదునుగా భావించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇక మీకు పింఛన్ల పంపిణీ నేను వాలంటీర్ల ద్వారా పింఛన్ పంపిణీ చేస్తుంటే చంద్రబాబు గారు అడ్డుపడుతున్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుపడుతున్నారని ఒక ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి 1వ తారీఖున ఇవ్వాల్సిన పింఛన్లను ఈరోజు 4వ తారీఖు, ఈ 4వ తారీఖు ఈరోజు 5వ, సో 4th 4వ తారీఖు వరకు పింఛన్ల పంపిణీ జరగలేదు. నిన్న అక్కడక్కడ కొన్ని దిక్కల ఏదైతే సచివాలయానికి వెళ్ళి తీసుకోగలిగేంత ఒప్పుకున్నవారు సచివాలయాలకు వెళ్ళి నిన్న తీసుకున్నారు అని కొంత మేరకు ఏదైతే ముసలి వాళ్ళు ఉంటారో, అసలు అడిగి తీసి బయట పెట్టని వాళ్ళు కూడా ఉంటారో, వాళ్ళకి ఇప్పటి వరకు పింఛన్ల పంపిణీ జరగలేదు. సో వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ జరిపిస్తుంటే మీకు చంద్రబాబు గారు అడ్డుపడుతున్నారని ఒక నెపాన్ని తీసుకొని 1వ తారీఖు నుంచి ఒక రాజకీయం అయితే జరుగుతుంది రాష్ట్రంలో. సో దీనికి కొన్ని ఉదాహరణలు మనం చెప్పుకోవాలి. వాలంటీర్లు పింఛన్ పంపిణీ జరగకపోతే ఇంకా రాష్ట్రంలో ఇంకా ఏ అధికారులు సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్ల పంపిణీ జరపవచ్చు? సచివాలయ సిబ్బంది, ప్రతి సచివాలయంలో 11 మంది సచివాలయ సిబ్బంది ఉంటారు. సో వాళ్ళ ద్వారా ఒక 4-5 రోజులు, ఇప్పుడు వాలంటీర్లు 2 రోజులు ఇచ్చేవారు పెన్షన్స్. సో వీళ్ళు అదే 10 మంది వాలంటీర్లు, 10 మంది ఉంటారు ఊర్లో. అదేవిధంగా మన సచివాలయ సిబ్బంది కూడా ఒక 10-11 మంది ఉంటారు. వాళ్ళ స్థానంలో వీళ్ళు అపాయింట్ చేస్తే వీళ్ళు కూడా ఆ 2 రోజుల్లో పింఛన్ పంపిణీ చేయగలరు. కానీ ప్రభుత్వం ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఏదో ఒక పాజిటివ్ వైబ్స్ని అధికార పార్టీ వైపు మొగ్గు చూపే విధంగా ఏదో ఒక చీప్ ట్రిక్స్ ప్లే చేయాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇక మీకు పింఛన్లు పంపిణీ చేస్తుంటే చంద్రబాబు గారు అడ్డుపడుతున్నారని ఒక నెపాన్ని 2 రోజుల నుంచి, ఒక 4 రోజుల నుంచి ఇదే పందాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏం జరిగిందనేది మనం చూస్తే, వాలంటీర్లను తొలగించిన తర్వాత ఈ విధమైన డ్రామా నడుస్తుంది రాష్ట్రంలో. అయితే వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకపోతే ఇంకా ప్రభుత్వ అధికారులు ఎవరు ఇవ్వకూడదా? గతంలో పవన్ కళ్యాణ్ గారి సినిమా భీమలా నాయక్ రిలీజ్ అయినప్పుడు ప్రభుత్వ అధికారులను
థియేటర్ దగ్గర కాపలా పెట్టి సినిమా టికెట్ ధరను ఎక్కడైతే ఏవైతే థియేటర్లు సినిమా టికెట్ ధరలు పెంచేసి అమ్మేసుకుంటే ఎక్కడైతే సినిమాకి లాభం వస్తుందో పవన్ కళ్యాణ్ గారికి రెమ్యూనరేషన్ వెళ్ళిపోద్దో అని రెవెన్యూ అధికారులను సినిమా టికెట్ల దగ్గర సినిమా టికెట్లకు ఎక్కువ ధరలకు అమ్మకుండా రెవెన్యూ అధికారులను కాపలా పెట్టి సినిమా టికెట్ ధరలను పెంచుకుంటా చూసిన ప్రభుత్వం మరి ఈరోజు పింఛన్ల పంపిణీకి ఎందుకు అంత చేయట్లేదు? వాలంటీర్లని తొలగిస్తే మిగతా అధికారుల ద్వారా పింఛన్ల పంపిణీ చేయకూడదా? ఇది ఒక అంశం. అదేవిధంగా కరోనాలో ప్రజలందరూ తినడానికి తిండి లేక అలమరిసిపోతుంటే మద్యం దుకాణాలు ఓపెన్ చేసి ఆ మద్యం దుకాణాల దగ్గర మన గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన ఉపాధ్యాయులను టీచర్లను ఆ మద్యం దుకాణాల దగ్గర కాపలా పెట్టి మద్యం ఎలాగ అమ్ముతున్నారు, ఎంత అమ్ముతున్నారు, ఇన్కమ్ ఎంత వస్తుందని కాపలా పెట్టిన ప్రభుత్వం మరి ఇప్పుడు పింఛన్ల పంపిణీకి ఎందుకు చేయలేకపోతుంది? ఇది ఒక ప్రశ్న. సో ఇది పింఛన్లు ఇవ్వాలంటే ఎలాగైనా ఇవ్వచ్చు, వాలంటీర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాలంటీర్లు వెళ్ళి పింఛన్ ఇచ్చి ఓటర్లను ప్రభావితం చేసి నువ్వు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకపోతే నీకు పింఛన్, ఇంకా వచ్చే నెల నుంచి పింఛన్ రాదు, చంద్రబాబు గారు వస్తే మీ పింఛన్ తీసేస్తారనే విధంగా ప్రభావితం చేస్తున్నారు వాలంటీర్లు. అదేవిధంగా అమాయక ప్రజలను రెచ్చగొడుతున్నారు. మీకు ఇది వరకు ఏదైతే ఈ అమ్మ ఒడి చేయూత ఇవైతే ఇవేవైతే పథకాలు వచ్చేవో వీటి మీదట అవి రావు, మీరు జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఓటు వేయకపోతే వీటి మీదటి నుంచి ఆ పథకాలు ఏవి రావని ఆ లబ్ధిదారులను వాళ్ళ అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని ఆ లబ్ధిదారులను ప్రభావితం చేస్తున్నారు. కాబట్టి కాబట్టి ఎలక్షన్ కమిషను వాలంటీర్లను తప్పించి ఆల్టర్నేటివ్ మార్గాలు ఏదైనా చూడమని ప్రభుత్వానికి ఆదేశించినా సరే ఏదో ఒక నెపం ఉండాలి. కాబట్టి ఇగో మేము వాలంటీర్ల ద్వారా పింఛన్ ఇస్తుంటే చంద్రబాబు గారు అడ్డుపడుతున్నారని ఒక నెపాన్ని అది తోసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది అంటే ప్రధాన వార్తాపత్రికలన్నీ కూడా ఈ అంశంపైనే ఫోకస్ పెట్టినప్పటికీ ఎవరి ప్రెజెంటేషన్ వారిది,